FM Rainbow. నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి గురించి డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు సమర్పించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదినం. సినీ రంగంలోనే కాక రాజకీయ వినీలాకాశంలో కూడా వెలుగొందిన ధృవతార రామారావు గారు, తెలుగు తెర వేల్పు నందమూరి తారక రామారావు గారు. తన నటనలో 3.5 దశాబ్దాల పాటు తెలుగు ప్రజల్ని పరవశులను చేశారు. వారి హృదయాలలో తిరుగులేని స్థానాన్ని అందుకున్నారు. 1949లో విడుదలైన మన దేశంతో మొదలు పెడితే చివరిగా విడుదలైన శ్రీనాథ కవి సార్వభౌమ దాకా సుమారు 300 చిత్రాల దాకా అన్నగారు నటించారు. తెలుగు సినిమా చరిత్రలో వన్నె తరుగనిది, పేరెనిక గన్నది దానవీర శూరకర్ణ చిత్రం. కురురాజుగా ఎన్టీఆర్ పలికిన ప్రతి మాట ఇప్పటికీ తెలుగువారి గుండెలలో నిలిచే ఉన్నది. 35 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మాటలు ప్రేక్షకుల నోళ్లలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. దానవీర శూరకర్ణ ఈ సినిమాలోని ప్రతి మాట ఆణిముత్యమే. సూతపుత్రుని అవమానించిన సన్నివేశంలో కురువంశ చరిత్ర ఎన్టీఆర్ గారి నోట పలికిన తీరు నభూతో నభవిష్యతి. ఎన్టీఆర్ అభిమానిగా ఈ సంభాషణను నేను ఆయనకు నివాళిగా అనుకరిస్తున్నాను. ఏమంటివి ఏమంటివి, జాతి నిపమున సూతపుత్రుల కిందు నిలువ అర్హత లేదందువ? ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కులపరీక్షయే అందువ? నీ తండ్రి భరద్వాజని జననం ఎట్టిది, అతి దుగుత్సాహకరమైన నీ సభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము, ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము, నాతో చెప్పింతువేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊరేశ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగర ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి జవరాంధ్రైన మా పితామహి అంబాలికతో మా తండ్రిని, పిరపితామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్మాణ చతురుడని మీ చే కీర్తింపబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్ర వేద ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమందులకు. ఓహో, రాచరిక మా అర్హత నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములు సస్యశ్యామలమై సంపద విరామమైనటువంటి అంగరాజ్యమును ఇప్పుడే ఇతన్ని ముద్దాభిషక్తిని గావించుతున్నాను. సోదరా విశ్వాసన అనర్ఘన వరత్న కచిత కిరీటమును వేగముగతము మహమ గాంధార సార్వభౌమ సురచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము నిదేతండు. పరిజనులారా, పుణ్య భాగరథి నదితోయముల అందుకునుడు. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారామముల సుస్వరముగా మోగనుండు. వంది మాగజులారా, కర్ణ మహారాజు కైవాలయము గంకుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతులకు బాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుత పరిపాక సౌలబ్ధ సహజ కలుసుకున్న వజ్ర వైడూర్య ప్రభావాసుతునికి వీరగంధం దిద్దుడి. నేను ఈ సకల జరుల సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వదా శతధ సహస్రద ఈ కులకలక మహాపంక్తులను శాశ్వతముగా ప్రక్షాళనము గావించదం. ఎన్ఐటి వారి బ్యానర్ పై నిర్మించిన ఆణిముత్యం లాంటి చిత్రం శ్రీ సీతారామ కళ్యాణం. ఇందులో రామారావు గారు రావణ పాత్రను ధరించారు. రావణాసురుడంటే ఇలా ఉంటాడని, తనదైన ముద్రని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపిన నటరత్న నందమూరి. ఈ చిత్రంలో పరమశివుని ప్రసన్నం చేసుకునే ఈ సన్నివేశంలోని సంభాషణలను వినండి. కుంభకర్ణ గరుల కంటును దర్శించే నేను లంకా నగరానికి మరలేదు. నంది, నా భక్తిని పరీక్షిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే భలిమితో ఈ కైలాసాన్ని పికిలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ పరమశివ
భగవంత హృదయం కాఠిన్యం వహించిందా స్వామి, కరుణించవ, సాక్షాత్కరించవ, నీ అనుగ్రహానికి అర్హం కాని తనువు వృత ఈ జీవితం వ్యర్థం, నీకే సమర్పిస్తాను, నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ, ఓం నమ శివాయ. వత్స దశకందర శివ సదాశివ, భక్త పరీక్షలు భయపడతావనుకున్నాను, వెన్ను చూపకుండా వన్నెలు దిద్ది నీ రుద్రవీణా గానముతో నన్ను ఆనందపరిచావు, జయించావు. పరమేశ్వరుడు బాసటగా ఉన్న భక్తునకెన్నడు పరాజయము లేదు స్వామి, నీ సన్నిధిని నాకిది రెండవ విజయం. నెలిగెత్తి పిలిచిన నీవు ఇక రావణ బిరుదముతో వర్ధిల్లి, నీ అభిష్టమేదో అర్థించు, ప్రసాదిస్తాను. ధన్యుణ్ణి స్వామి, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడు ప్రమాదము లేదు స్వామి, అసురుల పెంపు సహింపలేని యక్ష కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. తదాస్తు. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్, ఆ జన్మ శత్రువులైన నిర్జరులను నిర్జించి పగ తీర్చుకుంటాను, దిక్పాలకుల చేత ఊడిగము చేయిస్తాను. జై మహాదేవ. ఒకనొక సందర్భంలో తిరుమలదేవి రాయలవారిని ప్రశ్నిస్తుంది. రాయలవారు సంస్కృత భాషలో పండితులై ఉండి అముక్తమాల్యద గ్రంథాన్ని తెలుగులో రచించటానికి గల కారణం. రాయలవారి వివరణ వినండి. స్వామి, కావ్య రచన మీకు సంస్కృతం అలవాటుగా, మరి ఈ ఆముక్తమాల్యదను తెలుగులో రాస్తున్నారే? ఏమందువా, తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్ల ఉండ తెలుగొక్కండ ఎల్లనుకులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రదేవుని ఆనతి. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో రామారావు గారు సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించే వేళ గైని నిష్ఠీవనానికి ఆగ్రహోదగ్రుడై పలికిన డైలాగులు వినండి. రామారావు గారి మరియు సూర్యదేవుని సంభాషణలు నేను ఇక్కడ అనుకరించటం జరిగినది, వినండి. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి, దళితాంధకార ప్రభాకరుడైన ఉదయ బాలునకు నిష్ఠాగరిష్ఠుడనై అర్ఘ్య ప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థములను అపవిత్రము చేసి కన్ను గానక సంచరించు ఆ కలుషాగముడు కర్మభ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్య ప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మ సాక్షి, నిన్నే అడుగుతున్నా ఈ అపరాధం కావించిన ఆ దుర్మధాంతుడు ఎవడు, ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవగు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు, బ్రహ్మవర ప్రభావ శోభితుడైన గయదాభధేయుడు, నిషిదాచలపుర దళి మణిపురములేలు గంధర్వరాజు. ఏమి, గయుడా, గంధర్వుడా? రామారావు గారు ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్నెలు దిద్దేవారు. రావణ, సుయోధన, భీమ పాత్రల్లో తనదైన శైలిని, ముద్రను ప్రదర్శించి ఈ యుగానికే సాటిలేని మేటి నటరత్నంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రామారావు గారు పాండవనవాసం చిత్రంలో జూదానంతరం ఎదురైన అవమానాలను ప్రతిఘటిస్తూ ఆయన చెప్పిన సంభాషణలు. నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమునలుండగ పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తి చండ గదాభిఘాత భగ్నోరు సదోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునను.
దుష్టవాచాల దుశ్శాస గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవుల నేకుల్ సూచుతుండన్ మదోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్శాసం లోక భీకర లీలన్ బధించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వీపతి సూచుతుండ అని నా స్వాదింతును గ్రాకృతి. ఈ ప్రతిభ చెల్లించకపోతే నేను పుత్రి పుతామహుల గదికి తప్పిన వాడనవుతాను. పరిచయాలి ఈ దుష్ట దుశ్శాసన వేళతో దగ్గర నీ కురులు అతని రక్తదారులతో తనకు నేను ముడివేస్తాను. ఇదే చిత్రంలో సౌగంధిక పుష్పం కోసం బయలుదేరిన భీముడు మధ్య మార్గంలో హనుమంతుని వలన భంగపడినప్పుడు చెప్పిన ఈ డైలాగులు. ఏమిటి నాకు ఈ భంగపడ, అహో ఇది మా పురువంశ ప్రతిష్టకి మాయని మచ్చ, సకల జగత్ ప్రాణుడైన వాయుదేవుని వరప్రసాదిని మహాసత్వ సంపన్నుడను నన్ను నిర్జించగలవాడే యుగములో లేడే, మరి ఏమిటి నాకు ఈ పరీక్ష. అర్థమైంది మహానుభావ, నీవు సామాన్య వానరుడవు కాదు, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి శత సహస్ర దానవ సమూహాన్ని సంహరించి సంజీవి పర్వతాన్ని సమూలంగా ప్రకిలించి తెచ్చిన వీరాంజనేయుడు నీవే, శ్రీరామచంద్ర కరుణా కటాక్ష పాత్రుడవు, దివ్య రూప ప్రదర్శన దక్షుడవు నీవే. మహాత్మా మహాత్మా నన్ను కటాక్ష. కృష్ణునిలోని శృంగార వీరరసాలు ఉద్ధాత్త స్థాయిలో కనిపించే చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. ఇందులో దుర్యోధనునిగా శ్రీకృష్ణునిగా రెండు విభిన్న పాత్రలు రామారావు గారు పోషించారు. దురాలోచనల హావభావాలతో దుర్యోధనుడు, ప్రశాంత వదనం స్వచ్ఛమైన చిరునవ్వులు చిందించే శ్రీకృష్ణుని పాత్రల మధ్య ఎంతో వైవిధ్యం రామారావు గారు కనబరిచారు. ఈ చిత్రానికి మొదటిసారి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిర్మించి ఇప్పటికీ సుమారు 50 సంవత్సరాలు అయినా ప్రజాదరణ కోల్పోకుండా నిలిచిన అపూర్వ కళాఖండం, సినీ వినీలాకాశంలో మణిదీపం లాంటి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. మీకోసం మయసభలో రామారావు గారు చెప్పిన సంభాషణలు నేను అనుకరించడం జరిగినది, వినండి. ఏమి ఈ మందిర సౌందర్యం, బృందారక సంస్థూయమాన సక్రందన సౌభాగ్యం, ఇది ఏమి తొందర పెడుతున్నదేమి? అహో నిర్మాణ చాతుర్యం విశ్వకర్మను మించినాడే ఈ మయశిల్పి. ఏమి ఈ అననుభూత దివ్య సౌరభం, ఈ ఆమ్లాల కుసుమాల కుసుమాల మాల, కురురాజు కంఠసీమను అలంకరించిన వారెవ్వరు? ఓహో లోచనాగోచరులైన లోలాక్షులు స్వాగతం పలుకుతున్నారా? అవు అస్తు తథాస్తు. ఏమి ఆశ్చర్యము, అన్య రాజన్య వైభవ సహిష్ణువై కటకటంబుడు రారాజుడెందమునకు చందన సస్యామృతమైన శైత్యోపచారములు చేయువారెవరు? అదో శీతకరుడు కావచ్చు. ఏమి వైనాయస వీధిలో వెలుగొందు చందమామ చలనరహితుడై తారావిహీనాంతరాలన్న వేలాడుతున్నాడేలా? భ్రమ చిత్త విభ్రమ, ఇది లంబమాన వైడూర్యమాన ముకుళ బింబం. సకల కళా ప్రపూర్ణుడై వివిధ కళా వినోది అయిన రారాజు ప్రశంసలు అందుకున్న అమ్మయ శిల్పి కల్పనా చమత్కృతి అపూర్వం. ప్రకృతి శోభకు ప్రతిబింబమై సహజత్వమును చింది మందజేయు ఈ శిల్పం అత్యంత మనోహర. ఈ కుసుమలతా శిల్పం సౌందర్య లుప్త మానవ హృదయములనే కాదు, మకరంద పాన ప్రబుద్ధ మిలింద సందోపముల సైతం ఆకర్షించి మోహన గీతాలాపముతో పరిభ్రమింపచేయు సౌందర్యం. ఈ మందిర రచనతో మైన జీవితము ధన్యమైనది, దీని అధినాథుడైన పాండవుల యశ సౌభాగ్యము వాసికెక్కినది. ఏమి
ఈ అపశృతి అభిమానధనుడైన సుయోధన సార్వభౌము దాయాదులను ప్రశంసించుటయ్యా. ఈ మందిర శిల్ప సంపద ఒక వంక నయనానందమై మమ్ము పరవశింపజేయుచు, మరొక వంక భయంకర కాటకతుల్యమై మా మనస్సును తొలుచుచున్నదే. నయనమున మోహనమైన పాంచాలిక మదవతి నటనా ప్రావీణ్యం కించిత్ మధులాలసమైన మా మతి భ్రమ కావచ్చు, అయినను మా గుప్త ధనాగారమున అనంత ధన కనక రాసుల ఉండిన ఉండుగా, చతుస్సముద్ర వేలావలయ సువిశాల సామ్రాజ్యం ఉండిన ఉండుగాక, అంది అద్భుత అపూర్వ చిత్ర సంపద కనరాది, అది మా ఘనతకు తీరని లోటు కదా. ఈ మాయాకల్పితమయ సభా పరాభవం దండహ్యమాన దావా నలభై దెందమును దహించక ముందు హిందుండి వెడలుట సమంజసం. ఏమిది ఏమి అగోచరమైన ఈ అవరోధము? పరులెవ్వరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. చూడ చూడ ఈ రాజసూయమే ఒక కుతంత్రం. ఈ మయసభ నిస్సందేహముగా మమ్ము చిన్న బుచ్చటకై పాండవ హతకులు పొందిన దుస్తంత్రం. మందిర మధ్యమున జలాశయమా? మాయ. ఇది మహమతి భ్రమ. పంచాలి ద్రౌపది పంచాలి పంచభర్తృక పంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహేషించున్నది సకల మహీపాల ముకుట మాణిక్య శోభా నీరాజుడైన రారాజును నేడు కాబల బందకి అభాసించుటయ్యా. ఈ అభిమానధనుడైన సుయోధుడు అది విని సహించుటయ్యా, సహించక మరణించుటయ్యా. మరణించి సాధించున్నది మచ్చ మాచిపోవున పరిహాసాస్పదుడై ప్రాణత్యాగం చేసుకున్నాడన్న అపనింద వేరొక్కట. కల్ల కల్ల ఈ పరాభవము దాగుట కల్ల. ఆ పాంచాలి పక్కన నిలబడి పక్కనున్న విధాటెక్కురాంట్లో ఏ ఒక్కదైనా ఈ వాత్స పక్క వారికి పుక్కించక మానునా. ఈ అపఖ్యాతి ఆనాటికి ఆనాటికి జాజ్వల్యమాన దావానలపై ఈ అఖండ భూమండలము ఆవరించి మా శ్రవణ పుట భేద్యము కాక మానునా. శత్రువులని తెలిసి తెలిసి మమ్మది క్షేపించుటకై పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై మామ మాటకు మేమేల చెవి ఒక్కవలే. ఈ పాండవహతకుల ఆహ్వానమును మేమేల మన్నించవలే. మన్నించి తిమిపో, ఈ మయసభ మాకేల విడిది కావలే. అయినది పో, ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష మాకేల జనించవలే. జనించపో, మీ మందిర పరిభ్రమించవలే. మనసేల భ్రమించవలే. ఆహుతుడనన్న ఆదరముంచక, వావి వరుసలు గణించక, బంధువని పాటించక, ఆ బందకి పాంచాలి ఏల పరిహసించవలే. మనుటయ్యా మరణించుటయ్యా. ఈ చిత్రంలో దుర్యోధనుడిగా రామారావు గారి ఆహార్యం, హావభావాలు, ముఖ్యంగా మయసభలో ప్రదర్శించిన ఆయన నటన ఆయనకు ఆయనే సాటి. నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి గురించి డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు సమర్పించినటువంటి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రెయిన్బో వాల్ క్లాక్ ఎగ్జాక్ట్లీ 7:57.